మంత్రులు ప్రభుత్వంలో కేబినెట్ లో ఉన్నారండి, మహిళల్ని ఇంకా అవమానించేలాగా. ఒక మంత్రి ఏమంటారు, తల్లుల పెంపకం సరిగ్గా లేదు అని ఒక మంత్రి చెప్తుంది. ఇంకో మంత్రి ఏం చెప్తారు, యాదృచ్ఛికంగా జరిగిపోయినటువంటి 1-2 రేపులకే ఇంత హడావిడి పడిపోతున్నారు అంటున్నారు. ఎంత సిగ్గుచేటండి, మీరు ఇట్లాంటి మంత్రులు మీ కేబినెట్లో పెట్టుకున్నారు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్ని అన్ని రకాలుగా అవమానించడమే కాకుండా మళ్ళా మీ మంత్రులతో కూడా ఇలాగ అవమానించడం, ముఖ్యంగా తల్లుల పెంపకాన్ని అవమానించడం, ఆ రేపు కాగబడినటువంటి అమ్మాయిల్ని మరింతగా బాధించే మాటలు అనే మంత్రుల్ని మీ కేబినెట్లో పెట్టుకోవటం ఇంకా సిగ్గు. ఈరోజు దిశా చట్టం అనేది తీసుకొచ్చారు. ఏం చేశారండి, దిశా చట్టం ద్వారా రాష్ట్రంలో ఇన్ని రేపులు, అఘాయిత్యాలు, మానభంగాలు, అవమానాలు, ఆత్మాభిమానాల్ని ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేలాగా పోలీసులు కానీ మీ కార్యకర్తలు కానీ మీ వాళ్ళు కానీ ఇన్ని చేస్తుంటే ఎక్కడికి ఏమైపోయిందండి దిశా చట్టం? దానికి అసలు ఒక దశ అనేది దిశా చట్టానికి ఉందా? ఏ తప్పు చేసినా, ఏ రేప్ చేసినా, ఏ మహిళను అవమానించినా, ఏ మహిళని ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టినా సీఎం కాపాడతారు అనే ఒక గట్టి నమ్మకాన్ని మీ నాయకులకి, ఈ నేరగాళ్ళకి, జోదగాళ్ళకి ఇచ్చిన మూలనే ఈ రోజున ఈ కామాంధులు కానీ, రౌడీలు కానీ, ఈ దుర్మార్గులు కానీ రోజు రోజుకి కూడా రాష్ట్రంలో పేటరేగిపోతున్నారు. అదే కనుక ఒక మహిళ మీద ఏదైనా జరిగితే ఇమీడియట్గా కఠిన చర్యలు తీసుకొని చట్టాలని స్ట్రాంగ్గా అమలు చేసి నిర్ణయం తీసుకుని ఉంటే ప్రతి ఒక్కడూ కూడా భయపడేవాడు. కానీ ఈ రోజున మీరు జగన్మోహన్ రెడ్డి గారు చాలా నిర్లక్ష్యంగా మహిళల పట్ల ఉన్నారు కాబట్టే మీరు కాపాడుతారు, ఏం చేసినా సీఎం కాపాడుతారు, పట్టించుకోరు అనేది ఉంది కాబట్టే ఈ రోజున ప్రతి ఒక్కడు కూడా రెచ్చిపోతున్నాడు. అమరావతి మహిళలు దుర్గమ్మ వారిని దర్శించుకోవడానికి పొంగలు తీసుకెళ్తుంటే దారుణంగా మహిళలని చూడకుండా ఈడ్చేశారు. ఈ మగ పోలీసులు మహిళల్ని ఎక్కడ పడితే అక్కడ తాకి వాళ్ళని లాగి పడేశారు. 1-2 ఎంత దారుణంగా మహిళల్ని రోజు రోజు కూడా పోలీసులతో సహా అందరూ కూడా అవమానిస్తున్నారు. అంటే మీ ఇంట్లో వాళ్ళని ఎలా చేస్తే చున్నీలు లాగేసో, లేకపోతే ఇంకొక రకంగా అవమానిస్తే మీకు ఎలా ఉంటుందండి? ఉక్రోషం వచ్చేదా, బాధ వచ్చేదా, వాళ్ళు ఏదైనా చేయాలనేసి అనిపించదా, పౌరుషం రాదా? అంటే బయట ఆడవాళ్ళు అనేసరికి మీకు అంత లోకువా? అంటే అంత నిర్లక్ష్యంగా ఉంటారా? మళ్ళా మీ మంత్రులతో చాలా అవమానించేలాగా మళ్ళీ మాట్లాడతారా? ఈ ప్రతి మహిళలపై జరుగుతున్నటువంటి ప్రతి ఇష్యూని కూడా చాలా లైట్గా తీసుకుంటారా? ఇదేం కర్మ అండి రాష్ట్రానికి? అంటే మీకు ఓటు వేసిన పాపానికి ప్రజలతో పాటుగా మహిళలందరూ కూడా ఇంత అవమానాలు పడాలా? సో అందుకోసమే ప్రజలు మహిళలు కూడా ఇదేం కర్మ, అనవసరంగా ఓటేసాం ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి మనకి ఇదేం కర్మ అనేసి ప్రజలందరూ కూడా ఒకటే బాధని వ్యక్తపరుస్తున్నారు. సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా రియలైజ్ కండి. నిన్న నర్సాపూర్లో ఎవరైతే చున్నీలు లాగేసి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. మగ పోలీసుల ద్వారా కొలతలు తీపిచ్చారు, వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మహిళలపై ఎన్నో జరిగినాయి, వాళ్ళ మీద ఇప్పటి వరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకండి? అంటే మీరు కాపాడుతున్నారా? మహిళలు ఏమైపోయినా పర్లేదా? అవునులేండి, మీ ఇంట్లో మహిళలు ఏమైపోయినా కానీ మీకు ఏం కాదు. కాబట్టి రాష్ట్ర మహిళలు ఏమైపోయినా సరే మీకు ఇంక అంతకన్నా పట్టదేమో. అందుకోసమే ఇదేం కర్మ అనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. మనకేంటి ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి? పోనీలే ఒక్క ఛాన్స్ అని ఇస్తే మన రాష్ట్రానికి ఇంత కర్మ తెచ్చిపెట్టారండి జగన్మోహన్ రెడ్డి అనేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు అయితే అసలు ఎప్పుడెప్పుడు ఆది పరాశక్తులే మిమ్మల్ని తరిమి కొట్టాలనేసి చూస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా ఆ పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, మహిళలకి రక్షణ కల్పించాలి. ఈరోజు మహిళలకి మీ ప్రభుత్వంలో భద్రత లేదు, రక్షణ లేదు. సాధికారత పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప కనీసం కూడా ఏ మహిళకు కూడా సాధికారత సాధించలేని పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఉంది. కాబట్టి ఈ రోజున దుశ్శాసన పర్వంలాగా ఈ రోజున రాష్ట్రాన్ని చేస్తున్నారు.
దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున మీ తీరు మార్చుకుని ఈ 3.5 సంవత్సరాల కాలంలో మహిళలపై జరుగుతున్నటువంటి ఘోరాలు, నేరాలు, అఘాయిచ్యలు ఏమవుతున్నాయో అవన్నిటి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. మీరు అన్ని కేసులు కూడా పెండింగ్ పెట్టారు, న్యాయం చేయలేదు. కఠిన చర్యలు తీసుకుని దోషుల్ని శిక్షించాలి. అంతేకాకుండా మహిళలు ఎవరి ఆత్మాభిమానాన్ని, మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని చెడగొట్టే విధంగా ఈ రోజున ఎంత కించపరుస్తున్నారు మీ పోలీసులు కానీ, మీ నాయకులు కానీ, వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలనేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డిమాండే కాదండి, మేము ఓటు వేసినందుకు మేము ఇన్ని బాధలు పడాలా, ఇన్ని అవమానాలు పడాలా అనేసి ప్రజలు, ముఖ్యంగా మహిళలు కూడా, ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి అనవసరంగా మనం ఈ ప్రభుత్వం తీసుకొచ్చామనేసి బాధపడుతున్నారు. మీరు ఇకనైనా సరే రిలైజ్ కండి, మహిళలకు రక్షణ కల్పించండి, న్యాయాన్ని కాపాడాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం.